నా ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తుంది బీజేపీ అత్యంత పెద్ద పార్టీగా కర్ణాటకలో ఆవిర్భవించింది అదేవిధంగా అయితే కాకపోతే రెండు మూడు ఓట్లు ఇంకా సీట్లు కనుక వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో ఈ మ్యాజిక్ ఫిగర్ అంటే 112 సీట్లు సాధిస్తుందన్న ఒక నమ్మకం మాత్రం బీజేపీ నేతలు కనపడుతుంది అయితే బీజేపీ కాంగ్రెస్కు మాత్రం దాదాపు 30 నుంచి 40 సీట్ల తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందని చెప్పుకోవడానికి మాత్రం చాలా స్పష్టంగా మనకు అనిపిస్తుంది అదేవిధంగా ఒక విషయాన్ని మనం ఆలోచించుకోవాలి కాంగ్రెస్ ప్లేస్లకు బీజేపీ వస్తుంది 25-30 మధ్యలకు మేము వస్తాం 4-5 మధ్యలకు కాంగ్రెస్ వస్తుంది మీరు ఎవరైనా మాట్లాడుతున్నారు ఓకే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది బీజేపీకి సంబంధించి 112 స్థానాలు కనుక గెలిచినట్టయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం 102 నుంచి 107 వరకు కూడా బీజేపీ లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే బీజేపీ నేతలంతా కూడా చాలా ఆశాభావంతో ఉన్నారు పూర్తి స్థాయిలో అధికారాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి సంఖ్యాబలం తమకు ఇంకా ఉంటుందని వస్తుందన్న ఆశతో ఉన్నారు అయితే కర్ణాటక ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి దక్షిణ భారతదేశంలో బీజేపీ చాలా బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఆవిర్భవించేందుకు చేసినటువంటి ప్రయత్నాల్లో తొలి దశలో కర్ణాటక నుంచి తన యొక్క విజయాత్రను ప్రారంభిస్తున్న ఆశాభావం కర్ణాటక బీజేపీ నేతలలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ మేరకు చాలా సంతోషంగా ఈ నేతలంతా కూడా తమ యొక్క విజయానికి సంబంధించినటువంటి విజయాన్ని చాలా ఆస్వాదిస్తున్నారు ఈ నేపథ్యంలో కర్ణాటకలో ముంబై కర్ణాటక ప్రాంతం రీజియన్లో దాదాపు 50 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఆ స్థానంలో బీజేపీ అగ్రనాయకుడిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నుంచి విద్యార్థి రాజకీయాల నుంచి కూడా చాలా చురుకుగా వెంకయ్యనాయుడుతో సహచరుడుగా ఉంటూ పనిచేస్తున్నటువంటి సత్యకుమార్ ఇప్పుడు మనతో ఉన్నారు ఆయనకు మరాఠీ భాష కూడా వచ్చు ఆ మరాఠీ ప్రాంతంలో దాదాపు 50 అసెంబ్లీ స్థానాల్లో చాలా విస్తృతంగా పర్యటించారు దాదాపు 2 నెలల పాటు పనిచేశారు ఈ విజయానికి దారితీసిన పరిస్థితులు ఉంటే ఆయన అడిగి తెలుసుకుందాం సార్ సత్యకుమార్ గారు మీరు చాలా విస్తృత స్థాయిలో అక్కడ పర్యటించారు కదా ఈ విజయానికి కారణం ఏంటంటే సహజంగా కర్ణాటకలో ఒకసారి ప్రభుత్వానికి ఒక పార్టీకి ఓటు వేసిన వాళ్ళు రెండోసారి మాత్రం ఓటు వేయరు అదే ఒరవడి ఇక్కడ కూడా వచ్చిందంటారా లేకపోతే ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా బీజేపీకి మీ వాదంతో నేను ఏకీభవించనండి ఎందుకంటే 2013లో కూడా యడ్యూరప్ప శ్రీరాములు గారు బీజేపీతో కలిసి పోటీ చేస్తుంటే అప్పుడు 2013లో కూడా మేము గెలిచేవాళ్ళం వాళ్ళు 14% ఓట్లు తీసుకున్నారు కాబట్టి అప్పుడు మా ఓటింగ్ కారణమైంది ఇప్పుడు ప్రధానంగా మేము గెలవడానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజల్లో మోదీ గారికి ఉన్న ఆదరణ తర్వాత మా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి రాజనీతిజ్ఞత కమిట్మెంట్ ఉన్న మా కార్యకర్తల బలం ప్రధానంగా ఇవి కారణాలు ఓకే మీరు పర్యటించారు కదా చాలా గ్రౌండ్ స్థాయిలో ప్రజలు కోరుకుంటుంది మీ పార్టీ నుంచి కోరుకుంటుంది ప్రజలు అవినీతి నుంచి విముక్తి కోరుకున్నారండి మొదటిగా రెండోది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారి సుపరిపాలన రాష్ట్రానికి కూడా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు రాష్ట్రంలో కేంద్రంలో రెండు బీజేపీ ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుంది అక్కడ అపోజిషన్ ఉన్నప్పటికీ కూడా చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది అక్కడ వ్యతిరేక అపోజిషన్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇంతకాలం కాబట్టి రెండు చోట్ల బీజేపీ ప్రభుత్వం ఉంటే దాని అభివృద్ధి ఫలాలు మరింతగా రాష్ట్రానికి అందుతాయని అక్కడ ప్రజలు భావించారు గతంలో ఉన్నప్పుడు మీరు పూర్తి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి కొనసాగలేకపోయారు కదా దాదాపు 3 ముఖ్యమంత్రులు అయిపోయారు దానికి కారణాలు ఉన్నాయండి ప్రధానంగా ఒక చిన్న కేసు విషయంలో దురదృష్టవత్తు యడ్యూరప్ప గారు రాజీనామా చేయాల్సి రావడం తర్వాత అక్కడ పరిస్థితుల కారణంగా సదానందగౌడ గారు చివరిలో జగదీష్ శెట్టార్ గారు ముఖ్యమంత్రి కావాల్సి వచ్చింది అంటే మీరు ఈ 112 స్థానాలు అన్నది మీకు ఆ సంఖ్యాబలం అందుకుంటారా ఆ మేరకు మీకు ఆ బలం ఉంటుందా లేదండి మేము ఇప్పటికి కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం ఇంకా 2 గంటల సమయం ఉంది తుది ఫలితాలు రావడానికి దాదాపు 120 స్థానాలు బీజేపీ సొంతంగా గెలుస్తుంది కాంగ్రెస్ 55 నుంచి 60 స్థానాలకు పరిమితం అవుతుందని మేము విశ్వసిస్తున్నాం ఓకే అయితే మీ జేడీఎస్ కానీ లేకపోతే ఇతరుల బలం ఏం అవసరం లేకుండా సొంతంగానే మీరు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు 120 స్థానాలు పైకి వచ్చినప్పుడు ఇంకా జేడీఎస్ మీద కానీ ఇంకోరి మీద కానీ
ఆధారపడాల్సిన ఓ సమస్య ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఓకే, మొత్తానికి ఈ విజయం దక్షిణ భారతదేశంలో బీజేపీ మరింత బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఆవిర్భవించేందుకు ఒక మొదటి తొలి అడుగుగా అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే కర్ణాటక గేట్వే ఆఫ్ సౌత్ అవుతుంది. ఒక కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద పుట్టిన ఒక పార్టీ, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ నాయకత్వం కర్ణాటకలో ఏ రకంగా వివరించిందో మీరు చూడాలి, చూశారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా చాలా అడ్డంగా విభజించిన పార్టీని ఓట్లేమని ఆ పార్టీ నాయకత్వం కోరింది. కానీ తెలుగు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అన్నీ గమనిస్తున్నారు. వాళ్ళు అన్ని పార్టీలకు సరైన గుణపాఠం చెప్తారు. భవిష్యత్తులో సౌత్లో కూడా బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుంది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కానివ్వండి, లేదా తర్వాత తమిళనాడులో కానివ్వండి, ప్రధానమంత్రి గారు చెప్పినట్టు కాంగ్రెస్ ఇక పీపీపీ పార్టీ మాత్రమే అవుతుంది. పంజాబ్ పాండిచ్చేరి పరివార పార్టీ. మొత్తానికి తమ అధినాయకత్వం చెప్తున్నటువంటి పాండిచ్చేరి, పంజాబ్ పరివారు, ఈ దీనికి మాత్రమే కాంగ్రెస్ పరిమితం అవుతుందని, బీజేపీ దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి పార్టీగా ఆవిర్భవించబోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు సత్యకుమార్. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ ప్రసాద్. ప్రస్తుతం 222 స్థానాల్లో ట్రెండ్స్ కనుక చూసినట్టయితే బీజేపీ 112 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు 63 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే జేడీఎస్ కి సంబంధించిన అభ్యర్థులు 46 స్థానాల్లో, అలాగే ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యం.